హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసి మనకు కాగ్నిజెంట్ కంపెనీ నుంచి 2 జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి మనకు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తుందన్నమాట. సో ఈ యొక్క 2 జాబ్ ఆఫర్స్ గురించి అయితే నేను వీడియో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఈ యొక్క కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కాగ్నిజెంట్ క్యాంపస్ హెచ్ఆర్ టీమ్ అని చెప్పేసి హైరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ అని చెప్పేసి ఈ యొక్క పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఈ యొక్క గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్ట్కి వచ్చేసి ఎనీ 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు డిగ్రీలో 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ బీకామ్, బీఏ, బీబీఎం, సో ఇలాంటి ఇలా కోర్సెస్ చదువుంటారు కదా, సో వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో మీకు ఒక 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్లో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కనుక చూసుకున్నట్టయితే 2019, 2020, 2021 బ్యాచెస్ అయితే అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి అలాగే ఇక్కడ చూడండి, సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే అప్లికేషన్ డెడ్ లైన్ అని చెప్పేసి 13 అక్టోబర్ 2021 11 PM అని అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు 30 అక్టోబర్ 2021 లోపైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ జాబ్ ఫంక్షన్ కనుక చూసుకున్నట్టయితే మనము కస్టమర్ అండ్ టెక్నికల్ సపోర్ట్కి అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, ఐటీ టెక్నాలజీలో. అండ్ అలాగే శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో 2,52,000 పర్ యానం అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు శాలరీ కూడా. అండ్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి మనము సపోర్టింగ్ జాబ్ కాబట్టి, సో సపోర్టింగ్ రోల్ కాబట్టి మనకైతే కంపల్సరీగా విండోస్ అండ్ అలాగే ఎంఎస్ ఆఫీస్ అండ్ అదర్ బిజినెస్ అప్లికేషన్స్ గురించి అయితే తెలిసి ఉండాలన్నమాట. సో లైక్ ఇప్పుడు మనము బిజినెస్ కంపెనీస్తో కానీ అండ్ అలాగే కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మనకు ఈ యొక్క విండోస్ కానీ ఎంఎస్ ఆఫీస్ గురించి అయితే మనకు తెలుసు అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే మనం ఈ యొక్క జాబ్ కనుక సెలెక్ట్ కనుక అయినట్టయితే సో వర్క్ పార్ట్నర్షిప్ విత్ వేరియస్ బిజినెస్ డొమైన్స్ లైక్ బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్సూరెన్స్, కమ్యూనికేషన్స్, మీడియా, రిటైల్, హెల్త్ కేర్, లైఫ్ సైన్స్, టెక్నాలజీ, కన్సల్టింగ్. సో ఈ ఏదో ఒక సెక్టర్లో అయితే మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఏ సెక్టర్లో ఇంట్రెస్ట్ ఉంటే సో ఆ యొక్క సెక్టర్లో అయితే మిమ్మల్ని జాబ్ రోల్కి అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. అండ్ అలాగే మనం ఇక్కడ ప్రొవైడ్ ఎక్స్పర్ట్ సొల్యూషన్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్లికేషన్స్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ అండ్ నెట్వర్కింగ్ క్వెరీస్. సో మీరు అప్లికేషన్స్లోను, సో బిజినెస్ అప్లికేషన్స్లో కానీ అలాగే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్లో అలాగే నెట్వర్క్ పరంగా ఏమైనా క్వెరీస్ కనుక ఉన్నట్టయితే సో కస్టమర్స్ కావచ్చు అలాగే బిజినెస్ కంపెనీస్ కావచ్చు, సో ఏమైనా క్వెరీస్ కనుక ఉన్నట్టయితే సో వాటికైతే మీరు ఎక్స్పర్ట్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయితే బేసిక్ ట్రైనింగ్ అయితే ఉంటుంది, సో కంగారు పడకండి ఇవన్నీ మాకు తెలియదు కదని చెప్పేసి. సో బేసిక్ ట్రైనింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఎవరైతే 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుంటారో సో ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, అకౌంటబుల్ ఫర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ ద క్లయింట్ కన్వర్షన్ అండ్ అలాగే ఎన్సూరింగ్ ఆప్టిమల్ రిసొల్యూషన్. సో మనము ఈ యొక్క క్లయింట్స్తో అయితే మనము ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయాల్సి ఉంటుంది అనమాట అకౌంట్కి సంబంధించి. అండ్ అలాగే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే సో వాటికైతే మనము ఆప్టిమల్ రిసొల్యూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మనము కస్టమర్స్తోనూ అండ్ అలాగే బిజినెస్ కంపెనీస్తో మనము ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి సో మనకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో మనము సో దట్ మనము కస్టమర్స్తో అయితే ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో కాబట్టి ఈ యొక్క స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ డెలివరీ లొకేషన్స్ అక్రాస్ ఇండియా. సో మనకి ఇక్కడ జాబ్ లొకేషన్ అయితే మెన్షన్ చేయలేదు అనమాట, వీళ్ళైతే ఇక్కడ అక్రాస్ ఇండియా అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇండియాలో ఎక్కడైనా జాబ్ లొకేషన్ అయితే ఉండొచ్చు. సో ఈ కంపెనీస్ వచ్చేసి మనకు బెంగళూరు, హైదరాబాద్లో కూడా ఉన్నాయి కాబట్టి సో మనకి ఈ యొక్క లొకేషన్స్లో కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, షుడ్ బీ ఓపెన్ టు వర్క్ ఇన్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్. సో మీరు ఏ షిఫ్ట్లో డ్యూటీస్ వేసినా కూడా మీరు ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే సో నేను ఫస్టే చెప్పాను, మీకు ముందుగానే చెప్పాను, ఎనీ 3 ఇయర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. సో మీరు ఈ యొక్క 3 ఇయర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీలో 3 ఇయర్స్ కోర్సెస్ ఉంటాయి కదా, సో ఈ యొక్క కోర్సెస్లో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ
టెన్త్ ఇంటర్ డిప్లొమా యూజీలో మీకు 50% మార్క్స్తో అయితే మీరు పాస్ అయి ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే నో స్టాండింగ్ ఏరియాస్, సో మీకు బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే మ్యాక్సిమం గ్యాప్ 2 ఇయర్స్, సో 2 ఇయర్స్ గ్యాప్ ఉన్నా పర్లేదు, సో ఎడ్యుకేషనల్ గ్యాప్స్ ఉన్నా పర్లేదు, బట్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే పీజీ నాట్ ఎలిజిబుల్, సో పీజీ క్యాండిడేట్స్ అయితే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. సో ఓన్లీ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, సో ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటారో, సో ఇక్కడ అప్లై నవ్వను ఉంది కదా, సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై నవ్వను ఉంది కదా, సో ఇక అప్లై నవ్వు బటన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, సో నేనైతే మీ యొక్క కమెంట్స్కి అయితే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ అలాగే మీరు అప్లై చేసే ముందు ఇంకొక విషయం ఏంటంటే, సో రెజ్యూమ్ అయితే 2 పేపర్స్ ఉంటేనే అప్లోడ్ అవుతుందన్నమాట. సో మీ యొక్క రెజ్యూమ్ ఒక పేపరే కనుక ఉన్నట్టయితే అప్లోడ్ అయితే అవ్వట్లేదు కాబట్టి, సో మీ యొక్క రెజ్యూమ్ని 2 పేపర్స్గా మాడిఫై చేసుకుని ఆ తర్వాత అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో లేదంటే అప్లికేషన్ ప్రాసెస్లో మీరు కొద్దిగా ఇబ్బంది అయితే పడతారు ఈ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయడంలో కాబట్టి, సో నేను ముందుగా అయితే మీకు ఇన్ఫామ్ అయితే చేస్తున్నాను. 2 పేజెస్ ఉండేటట్టు చూసుకోండి రెజ్యూమ్. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే, సో కాగ్నిజెంట్ నుంచి సెకండ్ జాబ్ ఆఫర్ కనుక చూసుకున్నట్టయితే, సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు చూడండి, కాగ్నిజెంట్ జెన్సీ డెవలపర్ పోస్ట్ అని చెప్పేసి, సో ఇక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఈ యొక్క పోస్ట్కి మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియాలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి డెడ్లైన్ కనుక చూసుకున్నట్టయితే 24th October 2021 లోపు అయితే మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి 15 అనమాట డేటు. సో ఇంకా మనకు ఒక 9 డేస్ అయితే టైం అయితే ఉంది కాబట్టి, సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఫంక్షన్ కనుక చూసుకున్నట్టయితే, మనము ఇంజనీరింగ్ అండ్ వెబ్ సాఫ్ట్వేర్గా అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే, సో చాలా మంచి శాలరీ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 4,19,086 రూపీస్ నుంచి 4,50,000 పర్ యానం శాలరీ అయితే ఉంటుంది. సో చాలా మంచి శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు కాబట్టి, సో ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే, సో వీళ్ళు ఇక్కడ కొద్దిగా ఎక్కువ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు కూడా ఒకసారి అప్లై చేసుకునే ముందు ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అయితే క్లియర్గా చదువుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే, సో మనము బిజినెస్ రిక్వైర్మెంట్స్ని అయితే మనము ప్రాపర్గా అనాలిసిస్ చేసి, సో వాటికి మనము కోడింగ్ అయితే ప్రిపేర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే కోడింగే కాకుండా, సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ డెవలప్మెంట్, సో టెస్టింగ్ సైడ్ కూడా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. లైక్ సో బగ్ కానీ డీప్లీ కోడింగ్స్ ప్రిపేర్ చేయడం కానీ, సో ఇలాంటివి అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈవెన్ మనము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పైన కూడా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. వచ్చేసి ఇక్కడ చూడండి, వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి స్కిల్స్ ఏంటంటే, సో అప్ స్కిల్స్, కంటిన్యూస్లీ అప్ స్కిల్స్ అండ్ క్రాస్ స్కిల్స్ టు స్కేల్ అప్ టు న్యూ టెక్నాలజీస్. సో ఈ యొక్క న్యూ టెక్నాలజీస్ కోసం మనకు ఈ యొక్క అప్ స్కిల్స్ కానీ అండ్ అలాగే క్రాస్ స్కిల్స్ ఉండాలి చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ప్రాసెస్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ఎబిలిటీ టు వర్క్ కొహరెంట్లీ ఇన్ ఏ టీమ్, సో మనము టీమ్తో మింగిల్ అయ్యి వర్క్ చేయగలగాలని చెప్పేసి అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. సో ఈ యొక్క పోస్ట్కి మనము అప్లై చేసుకోవాలంటే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు చూడండి, బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంసీఏ ఎంఎస్సి ఐటీ అండ్ సిఎస్ అండ్ ఎంఎస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ డిగ్రీ స్టూడెంట్స్ ఓన్లీ అని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారనమాట. సో ఎవరైతే ఈ యొక్క బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంసీఏ ఎంఎస్సి ఎంఎస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివారో, సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే వీళ్ళు ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఏ ఇయర్లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి 2019, 2020, 2021, సో ఈ బ్యాచెస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, అకాడమిక్ రికార్డ్ ఆఫ్ మినిమం 60% ఇన్ 10th ఇంటర్ డిప్లొమా యూజీ పీజీలో మీరు మినిమం 60% మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ఇక్కడ నో స్టాండింగ్ ఏరియాస్ ఇన్ కరెంట్ ఎడ్యుకేషన్, సో మీకు బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే మ్యాక్సిమం 2 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్, సో మీ యొక్క ఎడ్యుకేషన్లో 2 ఇయర్స్ గ్యాప్ ఉన్నా కూడా అలౌడ్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ ఆల్ రిక్రూట్స్ నీడ్ హ్యావ్ మినిమం 60% అగ్రిగేట్, సో మీకు మీ యొక్క
ఎడ్యుకేషనల్లో వచ్చేసి మీకు 60% మార్క్స్ అయితే మీరు ఖచ్చితంగా అయితే పాస్ అయ్యండి అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫ్లెక్సిబుల్ టు రీలొకేట్ ఎనీవేర్ ఇన్ ఇండియా వర్క్ ఇన్ ఏ షిఫ్ట్ టెక్నాలజీ అండ్ డొమైన్. సో మీరు వచ్చేసి ఇండియాలో మీకు పాన్ ఇండియాలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది కదా, సో మీరు ఎనీవేర్ ఇండియాలో అయితే వర్క్ చేయడానికి రెడీగా అయితే ఉండాలి. అండ్ అలాగే షిఫ్ట్లో డ్యూటీస్ వేసినా కూడా, ఏ షిఫ్ట్ డ్యూటీస్ వేసినా కూడా మీరు ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయగలగాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. స్టూడెంట్స్ మస్ట్ అప్లోడ్ దేర్ రెజ్యూమ్ విత్ ఎంబెడెడ్ ఫోటోగ్రాఫ్, ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఇన్క్లూడింగ్ స్కూల్ సర్టిఫికేట్స్ అండ్ కాలేజ్ సెమిస్టర్ మార్క్షీట్స్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, స్కాన్డ్ ఇస్ వన్ పీడిఎఫ్ ఫైల్ డ్యూరింగ్ ద టెస్ట్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ ప్రాసెస్ టు అపియర్ ఫర్ ద టెస్ట్. సో మీరైతే వీళ్ళు ఇక్కడ ఏమైతే మెన్షన్ చేశారో మీ యొక్క రెజ్యూమ్ కానీ, అలాగే ఫోటోగ్రాఫ్ కానీ, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కానీ, సో ప్రతి ఒక్కటి అయితే అప్లోడ్ చేయాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, రెజ్యూమ్ మినిమమ్ 2 pages అని చెప్పేసి. సో నేను ముందుగానే ఫస్ట్ నోటిఫికేషన్లో చెప్పాను అనమాట, సో 2 pages రెజ్యూమ్ ఉంటేనే అప్లోడ్ అవుతుంది, సో లేదంటే అప్లోడ్ అవ్వట్లేదు అనమాట. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి, సో నాది 1 paper ఉంది రెజ్యూమ్, సో కాబట్టి నాదైతే అప్లోడ్ అవ్వలేదన్నమాట. సో అందుకనేసి నేను అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు చెప్పట్లేదు. సో మీకు ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, సో ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అయితే మీకు, సో మీరు మీ యొక్క ప్రొఫైలు వాళ్ళ రిక్వైర్మెంట్ కనుక మ్యాచ్ కనుక అయినట్టయితే, సో ఒక మీకు మీరు ఏదైతే మెయిల్ లేదా ఫోన్ నెంబర్ ఇచ్చారో, సో యొక్క ఫోన్ నెంబరు లేదా మెయిల్ ద్వారా అయితే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారనమాట. సో మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే, సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఒక టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ యొక్క టెస్ట్ కనుక మీరు క్లియర్ చేసినట్టయితే మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. క్లియర్గా మెన్షన్ చేశారు ఆన్లైన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి. సో ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అయ్యేటప్పుడు మీ దగ్గర వచ్చేసి మినిమం 2 pages ఆఫ్ రెజ్యూమ్ అయితే ఉండాలి, అండ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఆల్ అకాడమిక్ మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ కోసం మీకు సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇఫ్ అవైలబుల్. సో ఉంటే మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కూడా మీరు ఆ యొక్క వెరిఫికేషన్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు వెరిఫికేషన్ కోసం అయితే పెట్టుకోవాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అయితే ఇంట్రెస్ట్ అనుకుంటారు, సో ప్రతి ఒక్కరైతే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే ఈ యొక్క 2 notificationల లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తా, అప్లై లింక్స్. సో మీ మొబైల్లోనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏం డౌట్స్ ఉన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, సో ఖచ్చితంగా అయితే నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఇవి వచ్చేసి కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి 2 job offers అనమాట. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.